ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రంలో 11355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఈ నెల 8వ తేదీన ప్రధాని వస్తున్నారని తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ జాతికి అంకితం చేయనున్నట్లుగా తెలిపారు. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, 1410 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ రైల్వే లైన్ జాతికి అంకితం చేయనున్నట్లుగా వెల్లడించారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించి ఆ అంశంపై షార్ట్ ఫిలిం ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని వెళ్తారని 7864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారి ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నట్లుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 1366 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టి రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు సౌకర్యాలను అందించనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న 35,000 మంది ప్రయాణికుల నుంచి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8% ఉందన్న కవిత యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. యువత పట్ల ఏమైనా ఆందోళన, యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించిన కవిత నిజమైన డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని, కానీ డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఈడీ విచారణ తదనంతరం పరిణామాల నేపథ్యంలో కవిత ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఆసక్తిగా మారింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే సంబరాలు జరుపుకునే పార్టీలు కావాలో, పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు జరుపుకునే పార్టీలు కావాలో యువత ఆలోచించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా పాత బస్తీలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని బండి సంజయ్ అన్నారు. దసరా సందర్భంలో కాపు కాసి మరీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హిందూ పండుగలపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే సంబరాలు చేసే పార్టీ కావనా, పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసే పార్టీ కావనా, అలాంటి పార్టీలకు మద్దతు ఇచ్చే బీఆర్ఎస్ లాంటి పార్టీలు కావనా తెలంగాణ యువత ఆలోచించాలన్న అన్న రాంగరాంగ టెస్ట్ చేస్తున్నారు. డ్రంక్ అయినా టెస్ట్ చేస్తున్నారు, డ్రంక్ అయినా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ రెండు గంటలు రంజాన్ కదా, ఇప్పుడు ఏరన్నా, ఇప్పుడు ముగ్గురు వచ్చేవారన్నా కూడా, ఇప్పుడు పాత బస్తున్న వేరే మొత్తం షాపులు తీసుకున్నాయన్న, మొత్తం షాపులు తీసుకున్నాయి. ట్రిపుల్ రేటింగ్ పోవచ్చు, ఇప్పుడు ఏమన్నా కావచ్చు, ఇష్టం ఏమన్నా కావచ్చు, ఇష్టం పోవచ్చు. ఇప్పుడు రంజాన్ మాసం అయ్యేదాక ఫ్రీ, మళ్ళీ దసరా వచ్చేదాక ఇంట్లో ఉండాలి మీరందరూ. ట్రిపుల్ రేటింగ్ వద్దు, 10 దారితే మీ హిందువులు షాపులు తీస్తే బిడ్డ మీద ఫైన్ వేస్తాను. నేను చాలా సందర్భం పుడుతులు ఫోన్ చేస్తాను సార్, దసరా అప్పుడు షాపింగ్ ఏం చేస్తారు మా వాళ్ళను, అరే పేదలు పొద్దునంతా కూలి పని చేసుకొని పోతారు సార్, సాయంత్రం 6 గంటలకు కూలి పని బంద్ చేసుకొని వచ్చి ఇంటికి వెళ్ళి తిండి తిని బుక్కెడు బువ్వ తిని సాయంత్రం బట్టలు కొనుక్కోవడానికి వస్తారు సార్, కిరాణా షాప్ కొనుక్కోవడానికి వస్తారు సార్. ఇంకా 11 దాకా షాపు తిరవనీరు సార్, నా తమ్ముళ్ళ రోడ్ల తిరనీరు సార్ షాపింగ్ కోసం, అరే 10,000 ఎందుకు బంద్ చేస్తారు సార్ మీరు, అంటే రూల్ రూలే 9 దాకా షాపులు బంద్ చేయాల్సిందే, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తలేదు మరి. రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ రైతుల ఆత్మహత్యలపై కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఇందిరా శోభన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కేటీఆర్ల ఇంటి పేర్లను కల్వకుంట్ల కాకుండా అబద్ధాల అని మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 0 అని కేసీఆర్ చెప్పడంపై ఇందిరా శోభన్ ట్విట్టర్ వేదికగా ఆర్టీఐ నివేదికను విడుదల చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 0 అంటున్న కేసీఆర్ రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన ఎన్సీఆర్బి ప్రకారం గత 10 సంవత్సరాల డేటా ఆర్టీఐ ఆధారాలతో ఉన్న నివేదికను చూపాలని సూచించారు. 2015లో 1400, 2016లో 645,
2017 జరిగాయని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ఆత్మహత్యలే లేవని జీరో అని చెప్పడం అన్యాయమన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం అవుతదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై నమోదవుతున్న కేసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు వచ్చిన బెయిల్ను రద్దు చేసేందుకే అనవసర కేసులు బనాయిస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో ధర్మం వైపు మాట్లాడినా, గోవధను వ్యతిరేకించినా, లవ్ జిహాద్పై మాట్లాడినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్న ఒక కేసు అయింది, మళ్ళా నిన్న కూడా ఒక కేసు అయిందని నాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లాడితే ఒత్తనికి కేసులు పెడుతున్నారు. అసలు ఈ కుట్ర ఏందంటే, పీడి యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ బెయిల్ నాకు ఇస్తున్నారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ని వైలేట్ చేస్తుందని పోలీసు వాళ్ళు మొత్తం కేసులు మొత్తం ఒక్కటి చేస్తున్నారు. మళ్ళీ ఆ కోర్టులో వేసి మళ్ళీ ఒక్కసారి రాయసింగ్కి ఆ కొట్టేసిన పీడియాట్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఆయనకి జైల్లో పంపిస్తారని ఒక కుట్ర. నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, నా కొడుకుకి కిడ్నాప్ చేస్తారని థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, మీకు కంప్లైంట్ కూడా ఇచ్చిన కదా. తెలంగాణలో ఇవాళ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 494,620 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. అయితే మొత్తం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి సవితా ఇంద్రారెడ్డి అధికారులకు తెలిపారు. ఇక 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపిస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే ఈసారి పరీక్షా పేపర్లను 6కి తగ్గించారు. హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి మల్లారెడ్డి విచ్చేసి సంఘం ప్రతినిధులతో కలిసి 326 మంది విద్యార్థులకు 27 లక్షల విలువైన ఉపకార వేతనాలను ఆయన పంపిణీ చేశారు. తరచుగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచి మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో మాట్లాడే యూత్ను ఉత్తేజపరిచారు. ప్రపంచంలోనే నెంబర్1 ఫేమస్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయని కొనియాడారు. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి చిరిగల జీన్స్ వేసుకుని పబ్లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగే యువత ఫేమస్ అవుతున్నారని చురుకులంటించారు. 23వ ఏటా ఒక సైకిల్, 2 పాలకేళ్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని తెలిపారు. తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని, తన వద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని తెలిపారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. పేరు రెడ్డి సంఘం పెట్టినా గానీ రెడ్డిలకు కాకుండా ఇతరులకు కూడా, ఎవరు పేదలు ఉన్నారా, ఎవరు వచ్చినా వాళ్ళందరికీ, అప్పట్లో ఎక్కడుండే ఒక్కటే ఉండే హాబిట్స్ లో రెడ్డి హాస్టల్, ఇంత సెంటర్ లో ఆయన పిచ్చి ఆయన బిల్డింగ్లు కట్టించి హాస్టల్ పెట్టి నడిపించిండు. దానికి పెద్దలు ప్రెసిడెంట్ మా నరసింహారెడ్డి గారు, మా దశరథ రెడ్డి గారు, వీళ్ళంతా దాతలు కూడా పెద్ద ఎత్తున అడ్వైజర్లు, వీళ్ళందరూ ఉండి కూడా స్కాలర్షిప్ పిల్లలకు, ఇంజనీర్ పాస్ అయిన వాళ్ళకు, ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళకు, ఎంబీఏ పాస్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ నేను ఇంత పెద్ద సెంటర్లో ఇది ఉంది కాబట్టి ఇంకా పిల్లలకు ఇంకో లెవెల్లా కోచింగ్ సెంటర్లు పెట్టి ఐఎస్ కోచింగ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజే ఏమి లేనప్పుడే ఆ సంస్థ ఇంత పెద్ద ఎత్తున తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరి తాన మస్తు డబ్బులు ఉన్నాయి. దీంట్లో ఉన్న ట్రస్ట్ మెంబర్లు అయితే కోటీశ్వర్లు, కుబేర్లు, డబ్బులు కూడా ఏం చేయాలో అర్థమైతే వాళ్ళందరూ కూడా దయచేసి, ఎందుకంటే మన ఎంపట ఏమీ రాదు, పోయేటప్పుడు మనం ఏమీ రాదు, ఖాళీ ఆ జాయింగే, ఖాళీ ఆ తాయింగే అన్నట్టు మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోము. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మన స్టూడెంట్స్, మన యంగ్స్టర్స్, మన యంగ్ ఇంజనీర్స్, యంగ్ డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా మనం తయారు చేసుకొని హాస్టల్ ఇంకో లెవెల్లో మంచి పెద్ద ఎత్తున ప్రపంచంకు తగ్గట్టుగా కోచింగ్ ఇచ్చేటట్టు ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్లు చేస్తే మన దగ్గరికి వెళ్ళే కలెక్టర్లు, డాక్టర్లు, రకరకాల మంది ఇట్లా పోయిరనుకో తెలంగాణకి వెళ్ళి. తెలంగాణ అంటేనే ఒక చరిత్ర. ఇప్పుడే ఇండియాలో భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. త్యాగరాయ ఘన సభలో
అరాబీ సంస్థ 25వ వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. 25వ అరాబీ సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ గురజాల వయోలెన్నికలను 2500 మంది కళాకారులకు శిక్షణ ఇచ్చి నిష్ణాతులుగా తయారు చేశారని లక్ష్మణ్ కొనియాడారు. G20 సమావేశాల్లో భారతీయ కళలను అలాగే సంస్కృతి సాంప్రదాయాలను ప్రధాని మోదీ ప్రపంచానికి చాటుతున్నారన్నారు. G20 సమావేశాల్లో అశోక్ బృందంతో ప్రదర్శన ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారన్నారు. తెలుగు పాటైన నాటు నాటుకు ఆస్కార్ రావటం ఇక తెలుగువారికి గర్వకారణమని అన్నారు. రాజ్యసభలో తెలుగు కళాకారులను పొగుడుతూ ఉంటే చాలా ఆనందం కలిగిందన్నారు ఆయన. తెలుగు కళలను అలాగే సాంప్రదాయాలు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని లక్ష్మణ్ తెలిపారు. ఆ స్థాయికి ఎదగడము జాతీయ అంతర్జాతీయ స్థాయికి పోతాం అంటూ తెలుగు మాత్రం అంటారు. మనము కలగలేని అవధులు లేవు, పద్ధతులు లేవు, భాష కూడా లేవు. ఒక గొప్ప దేశాది నేతలు కూడా నాటు నాటు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారంటే అది క్రీడాపరం అయితే లేదా కొన్ని దేశాల అధిపతులు సైతం కూడా అది వాళ్ళను నాట్యం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లు స్వర్ణ భారత ట్రస్ట్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సభలకు వెళ్లేటప్పుడు కూడా కొంతమంది ఫోన్లు ఆన్లు, మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో సౌండ్ వస్తూ ఉంటుంది, ఆపాలని ట్రై చేస్తారు. కొంతమందికి ఆన్ చేయడం వచ్చా కానీ ఆపడం రాదు, ఆఫ్ చేయడం రాదు. ఎందుకు ఈ జబ్బులన్నీ? కొత్తగా వచ్చిన జబ్బు ఒకటి ఏంటంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. రెండవది మద్యపానం విపరీతంగా పరిమితి మించి సేవించడం. మూడవది స్మోకింగ్, సిగరెట్ తాగడం. వీటితో పాటు వీటికన్నా భయంకరమైన జబ్బు ఏంటంటే అతిగా సెల్ ఫోను వాడడం. ఆ సెల్ ఫోన్ ఎక్కువ వాడి ఈ నెట్ ఎక్కువగా చూసిన తర్వాత సొంత ఆలోచనలు పోతున్నాయి. ఏమన్నా అడిగామనుకోండి వాడు ఆలోచించి చెప్పడంలే, 10x10 అంతరం అంటే కూడా అది ఆలోచించి వెంటనే చెప్పడంలే. గూగుల్ చూడడం అలవాటు అయిపోయింది. కొద్ది రోజులు పోతే ఇంకా సొంత ఆలోచనలు పోతాయి, అందరూ మిషన్ల వైపు చూస్తారు. మిషన్లు ఎప్పుడు సరిగ్గానే ఉంటాయని చెప్పలేము, పొరపాటు కూడా చేయొచ్చు. దేశంలో ప్రకటించని అత్యవసర పరిస్థితి నడుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవని గుర్తు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూనే నరేంద్ర మోదీ విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరామనవమి రోజున ఎమ్మెల్యే రాజసింగ్ యాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని రాహుల్ గాంధీ, విదేశీ మహిళకు జన్మించారని వ్యాఖ్యలు చేసిన వారి మీద చర్యలు లేవంటూ ఇక సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అన్నా రాహుల్ గాంధీ పేరులో గాంధీ ఎందుకని విమర్శలు చేసినా చర్యలు ఉండవున్నారు. ఫాసిస్టు తరహా పాలన కొనసాగుతుందని, ఒకే మతం ఒకే దేశం ఒకే ప్రభు వరకు తీసుకురావాలని కూడా చూస్తున్నారంటే దేవజేశారు. అదేవిధంగా మొత్తం నల్ల ధనం ఎంత ఉంది, అదేవిధంగా బ్యాంకులకి ఎగ్గొచ్చిన నల్ల ధనం ఎంత, ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈడీలు లేకపోతే దుర్వినియోగం చేయొద్దు. ఇలా చేస్తూ ఉంటే ఆ ఉచ్చులో అది మీ మెడకు చుట్టుకుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా నిర్వహించనుంది అంటూ హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం సిద్ధమైంది. 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 50 అడుగుల ఎత్తుతో నిర్మించిన పార్లమెంటు భవన నమూనాపై ఇక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీలు, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి ఉపయోగించారు. ఢిల్లీకి చెందిన పద్మభూషణ్
రామ్ వాంజీ సుతారు నేతృత్వంలో విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి సంబంధించి విడిభాగాలు నోయిడాలో కంచుతో తయారు చేసి ఇక్కడకు తరలించారు. విగ్రహం పనులన్నీ పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆటిజం సమస్య నుంచి చిన్నపిల్లలు బయటపడేందుకు జాతీయ మేతో వికలాంగుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక పరివర్తనలో ఎదుగుదల లేక మూగ వ్యాధితో బాధపడుతున్న దివ్యాంగులలో అవగాహనే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా సంస్థ డైరెక్టర్ మేజర్ రామ్ కుమార్ తెలిపారు. కోవిడ్ అనంతరం పిల్లలు మానసికంగా దెబ్బతిన్నారని, చిన్నారుల్లో ఆటిజంను తొలిదశలోనే గుర్తించి వారికి తగిన చికిత్సను అందించి బయటపడేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో వారికి శిక్షణ అందిస్తే ఆటిజం బారి నుంచి బయటపడవచ్చని సూచించారు. ఆటిజంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బోయినపల్లిలోని NIMH వద్ద ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఒక క్విజ్ ఆన్ ఆటిజం కూడా పెట్టాము. మన ఇన్స్టిట్యూషన్లో మనం లైఫ్ సైకిల్ అప్రోచ్ ఇస్తాము, అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచి పట్టుకుని అడల్ట్హుడ్ వరకు ఏ లెవెల్లో ఏ సపోర్ట్ కావాలా ఆ సపోర్ట్ అన్నీ ఇక్కడ అందించాల్సి పడతాయి. అర్లీ ఇంటర్వెన్షన్ డిపార్ట్మెంట్లు మనం ఏం చేస్తాము, వాళ్ళని చాలా తొందరగానే గుర్తించేసి వాళ్ళని ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఆటిజం నుంచి బయట తీయడానికి ప్రయత్నం చేస్తాము. సమాజంలో శాంతి సామరస్యం పెంపొందించాలన్న లక్ష్యంతో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హైదరాబాద్ నెక్లెస్ ట్రేడ్లో నిర్వహించిన పరుగు గిన్నీస్ రికార్డు సాధించింది. అంతర్జాతీయంగా ఈ పరుగులో 22 దేశాల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 65 ప్రాంతాల్లో జరిగిన పరుగుల్లో 120,000 మంది పాల్గొన్నట్లు జాయిన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రతినిధులు తెలిపారు. నెల 4న మహావీర జయంతిని పురస్కరించుకుని మార్చి 16 నుంచి 23 వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన పరుగులో 70,723 మంది పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లో 10K, 5K, 3K విభాగాలు హైదరాబాద్లో జరిగిన పరుగును రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్వర రంజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో 3,000 మందికి పైగా యువత యువకులు అలాగే పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ఔటర్ రింగ్ చుట్టూ ఆకాశ హర్యాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కూడా హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతుంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కూడా హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతుంది. కోకాపేటలో సాస్క్రాన్ పేరిట 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తులో ఈ ఆకాశ హర్యానాన్ని నిర్మిస్తున్నారు. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే కొరువు తీరుతున్న భవనంలో ఇప్పటికే సుమారుగా 100 ఎత్తు 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కావచ్చని తెలుస్తోంది. ఐటీ కారిడార్లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్తులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే 58 అంతస్తులతో సాస్క్రౌన్ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద భవనంగా రికార్డు సృష్టించను. సీనియర్ సిటిజన్ల జ్ఞానాన్ని అనుభవాన్ని అందరూ గౌరవించాలని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరూ తల్లిదండ్రులను గౌరవించాలని సిపి డిఎస్ చౌహాన్ సూచించారు. ఎవరైనా తన తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకుండా వారిని ఇబ్బందులు పెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిపి తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి నడవడికను నేర్పించాలని కోరారు. ఇక తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసినట్లయితే 2007లో చేసిన చట్టం ప్రకారం శిక్షకి అర్హులని అవుతారని, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు సీనియర్ సిటిజన్లు ఏదైనా సమస్యలతో వచ్చినట్లయితే ముందుగా ప్రాధాన్యత కల్పించాలని పోలీసు అధికారులకు సిపిడిఎస్ చౌహాన్ సూచించారు. ఒక పాత ఏదో బ్లాంకెట్ ఉంది, అది పట్టుకోరా, అది ఈ తాతకి ఇచ్చి కొడుకు తన కొడుకు చెప్పారు ఇవ్వను. ఎందుకు ఇవ్వను? నేను ఫస్ట్ దాన్ని సెక్రం కట్ చేసి సెక్రం మాత్రం తాతగారికి ఇస్తాం. అట్లా ఆ పాత బ్లాంకెట్లో కూడా పాత ఉంది. సో అది సెక్రం కట్. హైదరాబాద్ సంతోష్ నగర్లో కామ్రేడ్ శేఖర్ జెనరిక్ మెడికల్ షాప్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇక్బాల్ జావేద్ ప్రారంభించారు. వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఆసుపత్రుల ద్వారా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఇక్బాల్ జావేద్ కోరారు.
అదేవిధంగా ఐఎంఏ రూల్స్ ప్రకారం బ్రాండెడ్ మందులే కాకుండా జనరిక్ మందులు ప్రభుత్వ వైద్యులు ప్రిస్క్రిప్షన్గా రాయాలని ఇప్పటికీ అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బడా ఫార్మా కంపెనీలు సామాన్య ప్రజలపై వేల కోట్లు దోపిడీ చేస్తూ సంపాదిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే 12% మందుల ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వీలు కల్పించిందని ఎస్వికే ట్రస్ట్ కార్యదర్శి వినయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. और थायराइड इसको हम खुद मरीज अगर समझ जाए तो खुद अपना इलाज कर सकता. जब तक क्यों नहीं समझा कोई डॉक्टर सही इलाज नहीं कर सकता. ये दो और तीसरा ये डी एस्केलेशन क्या है. हर कोई जब डॉक्टर में जाए तो बोलना कि मुझे डिस्केलेट करो, मैं जिंदगी में खाना नहीं चाह. तो ये तीन चीजें, ये तीन उसूल अगर आ जाए मेडिसिन के अंदर तो देखिए काफी फर्क आएगा. हिंदुस्तान भी हेल्थी बनेगा और हम भी आगे जाएंगे, काफी आगे जा सकते. ये जो वक्त हमारा जो गुजर रहा है हॉस्पिटल में, लाखों का करोड़ों का पैसा जो चले जा रहा है, ये सब बच सकता है. ये पैसा धरती के कामों में लग सकता और ये लोगों का ध्यान यहाँ लाना है. ये जो मजहब परस्ती कम्युनल चीजों से, ये हेट्रेड स्पीचेस से लोगों की जो डिवाइड है इसको निकाल के हमको कोई प्रोग्रेसिव चीजों में लोगों को लाना है. इसका प्रयास करने का मैं అంబర్పేట్ ప్రేమ్ నగర్ భాష్యం హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుంచి 60 మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన భాష్యం స్కూల్ ఈనాడు 1200 మంది విద్యార్థులతో నడిపిస్తున్నామంటూ స్కూల్ ప్రిన్సిపల్ శోభారెడ్డి తెలిపారు. భాష్యం మోడల్ హై స్కూల్ అంబర్పేట్ బ్రాంచ్ ప్రేమ్ నగర్. ఈరోజు మా స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెరమనీ సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రీ ప్రైమరీ పిల్లలు ప్రైమరీ స్కూల్కు వెళ్తున్న సందర్భంలో ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీలో పాల్గొని తల్లిదండ్రులు, టీచర్సు, స్టూడెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 1లో ప్రారంభించాను. దాదాపుగా ఈరోజుకి 22 సంవత్సరాలు గడిచినది. మొదట 2001లో నేను ఈ పాఠశాలను స్థాపించినప్పుడు కేవలం 60 మంది విద్యార్థులతో స్థాపించిన పాఠశాల నేటికి 1200 మంది విద్యార్థులతో ఘన విజయాన్ని సాధిస్తూ అంబర్పేట ఏరియాలోనే భాష్యం ఈజ్ ద బెస్ట్ అనే లెవెల్లో ఉన్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం బొల్లారం 1 EME సెంటర్లో ఈగిల్ ఇండోర్ స్టేడియంలో సదరన్ కమాండ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2023-24 ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 3 రోజులు జరిగిన ఈ పోటీలో సదరన్ కమాండ్ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన 10 జట్లు పాల్గొన్నాయి. లీగ్ కమ్ నాకౌట్ ప్రతిపాదికన నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 24 మ్యాచ్లను నిర్వహించారు. 54 ఇన్ఫాంట్రీ డివిజన్ అలాగే 12 ర్యాపిడ్ జట్లు ఫైనల్కి చేరుకున్నాయి. 2 జట్ల నడుమ జరిగిన హోరాహోరీ పోరులో 54 ఇన్ఫాంట్రీ డివిజన్ అలాగే 3-1 తేడాతో 12 ర్యాపిడ్ జట్టుపై విజయాన్ని సాధించింది. ఇక ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆంధ్ర సబ్ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేనేజర్ జనరల్ రాజేష్ మనోజ హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు ఫైనల్ తలపడ్డ 2 జట్ల క్రీడాకారులు కూడా పథకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆర్మీలో ఓ భాగమని అన్నారు. ఫైనల్ పోటీల్లో 2 జట్ల క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ, క్రీడా స్ఫూర్తిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో 54 ఇన్ఫాంట్రీ డివిజన్ డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అలాగే బ్రిగేడియర్ ఎస్కే సింగ్, 1 EME సెంటర్ కమాండెంట్ అలాగే బ్రిగేడియర్ జి సురేష్తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. The volleyball champion, a volleyball for any game for that matter, is an integral part of the army's efforts. It brings up the spirit of the bonding and companionship, and the kind of spirit the team exhibit is absolutely outstanding. Promoting sports is part of the army's mission, always and every time, and this is just one step toward the same. Wonderfully organized. Thank you. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న నగరంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరగనున్న వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైల్లో ప్రయాణికులు కేవలం 8.5 గంటల్లో చేరుకుంటారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వందే భారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లు ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. 2 దశ MMTS సేవలు ప్రధాని ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మేడ్చల్, సికింద్రాబాద్,
హుందానగర్ మేడ్చల్ టు సికింద్రాబాద్ తెల్లాపూర్ మధ్య ఎంఎంటిఎస్ రైలు ఇలా 8 నుంచి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు 700 కోట్ల రూపాయలతో విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్లో కొత్త జోష్ నిండింది. మ్యాచ్లను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ వివిధ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పారు. ఈ నెల 9, 18, 24 మే అలాగే 4, 13, 18 తేదీల్లో జరగబోయే మ్యాచ్ల సందర్భంగా ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం మీదుగా నడుస్తున్న బస్సులకు అదనంగా 60 ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్లు తెలిపారు.